మేడే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జూలూరుపాడు సబ్ డివిజన్ కార్యదర్శి ఎదులాపురం గోపాలరావు కోరారు. 136వ మేడే కార్యక్రమం సందర్భంగా జూలూరుపాడు ప్రధాన రహదారిపై జెండాను ఎగరవేశారు. అనంతరం గోపాలరావు మాట్లాడుతూ 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని 1886లో అమెరికా చికాగో నగరంలో జరిగిన పోరాటంలో కొంతమంది అమరుల త్యాగ ఫలితంగా వచ్చినటువంటి 8 గంటల పని విధానాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు అనుభవిస్తున్నారని తెలిపారు.